Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కొడాలి నాని వంశీలకు బహిష్కరణ వేటు తప్పదు. మంత్రి కొడాలి నాని ఎమ్మెల్యే వలభనేని వంశీపై సామాజిక బహిష్కరణ చర్చలు జోరుగా జరుగుతున్నాయి. కమ్మ సామాజిక వర్గంలో జరిగే ఫంక్షన్లకు వీళ్ళిద్దరిని పిలవకూడదనే డిమాండ్లు అంతర్గతంగా వినబడుతున్నాయి. ఇదే విషయమై కొడాలి నాని వంశీ చాలా తీవ్రంగా స్పందించారు. తమను కమ్మ సామాజిక వర్గం నుండి బహిష్కరించినా తమకు జరిగే నష్టమేమీ లేదని వాళ్ళు అన్నారు. కమ్మ సామాజిక వర్గం తమను బహిష్కరిస్తే మిగిలిన 149 కులాలు తమకు మద్దతుగా నిలబడతాయని కొడాలి అన్న విషయం తెలిసిందే. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ మధ్యనే హైదరాబాద్లో కమ్మ సామాజిక వర్గం రాష్ట్ర సంఘం సమావేశం జరిగింది. ఆ సమావేశంలో నారా భువనేశ్వరిపై ఎమ్మెల్యే వంశీ చేసిన కామెంట్లు చర్చకు వచ్చాయి. ఇదే విషయమై అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ఆగ్రహంతో ఊగిపోవడం, తరువాత మీడియా సమావేశంలో బోరున ఏడ్చిన విషయాన్ని కూడా సమావేశంలో చర్చించారు. ఇదే విషయమై టీవీ ఛానళ్ల డిబేట్లలో కొడాలి చేసిన వ్యాఖ్యలు, దాని తర్వాత పరిణామాలపైన కూడా సంఘ పెద్దలు చర్చించారు. ఇంటిలోని ఆడవాళ్లపై ఎవరు కూడా కామెంట్లు చేయకూడదని, అవమానకరంగా మాట్లాడకూడదని సంఘ పెద్దలు తీర్మానం చేశారు. అంతేకాని కొడాలి నానిని వంశీని సామాజిక వర్గం నుండి వెలేయాలని కానీ బహిష్కరించాలని కానీ చర్చ జరగలేదు. అయితే సమావేశం తర్వాత సామాజిక వర్గంలోని ముఖ్యుల మధ్య మాత్రం వెలేయటం బహిష్కరించడం అనే చర్చలు జరిగినట్లు సమాచారం. కొడాలి నాని వంశీలపై సామాజిక వర్గ పరంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అనే డిమాండ్లు చేస్తున్నది తెలుగుదేశం పార్టీ ముఖ్యులే. రాజకీయాలతో సంబంధం లేకుండా సామాజిక వర్గంలో కీలకంగా ఉన్నవారు మాత్రం అలాంటి డిమాండ్లను పట్టించుకోవడం లేదు. ఏది ఏమైనా తన వ్యాఖ్యలపై జరిగిన వివాదానికి ముగింపు పలకాలని సామాజిక వర్గంలోని కొందరు ముఖ్యులు వంశీతో గట్టిగా చెప్పిన తర్వాతే వంశీ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఆ తర్వాతే ఓ టీవీ ఇంటర్వ్యూలో వంశీ మాట్లాడుతూ భువనేశ్వరికి క్షమాపణలు చెప్పుకున్నారు. క్షమాపణలు చెప్పుకున్న తర్వాత ఇక వంశీపై సామాజిక వర్గ పరంగా చర్యలు తీసుకునే అవకాశాలు దాదాపు లేవు. అయితే వైసీపీకి మద్దతుగా నిలుస్తున్న వంశీపై ఎలాగైనా చర్యలు తీసుకునేటట్లుగా సామాజిక వర్గ పరంగా ఒత్తిడి పెరుగుతోందట. ఈ విషయంపైనే కొడాలి నాని వంశీ స్పందించారు. తమపై యాక్షన్ తీసుకునేంత సీన్ ఎవరికీ లేదని, ఒకవేళ యాక్షన్ తీసుకున్నా తమకు జరిగే నష్టం కూడా ఏమీ లేదని వీళ్ళిద్దరూ స్పష్టంగా చెప్పేశారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే, తెగేదాకా లాగితే రెండు వైపులా నష్టపోతారన్నది వాస్తవం. కొడాలి నాని వంశీ ఎలాగో తెగించారు కాబట్టి వాళ్ళకి వ్యక్తిగతంగా జరిగే నష్టం కూడా ఏమీ లేదు. మరి వారిని వెలివేయాలని ఒకవేళ నిర్ణయిస్తే తర్వాత ఎలాంటి రాజకీయ పరిణామాలు జరుగుతాయో చూడాలి.